డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోడిలంక గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు నిరుపేదలైన దళితులకు ప్రభుత్వ భూమి డీఫామ్ పట్టాల ద్వారా ఒక్కొక్కరికి 50 సెంట్లు చొప్పున సబ్ డివిజన్ సర్వే నెంబర్ 74లో సుమారు 4 ఎకరాల భూమిని ఇచ్చింది. అయితే గోడిలంక గ్రామంలో 8 కుటుంబాలకు చెందిన భూములు అగ్రకుల భూములు అక్రమణలో ఉన్నావని, ఈ భూములను ఆక్వా చెరువులుగా మార్చుకుని అనుభవిస్తున్నారని సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వీటిని తక్షణమే పేదలైన దళితులకు అప్పగించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పశ్చిమాల వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోడిలంక గ్రామానికి చెందిన దళిత కుటుంబాలకు సంబంధించి భూములు 30 సంవత్సరాల క్రితం డీ పట్టాలుగా ప్రభుత్వం దళిత పేద కుటుంబాలకి ప్రభుత్వం స్వాధీనపరిచింది. కానీ అవి ఏవి కూడా వారికి తెలియనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి పెత్తందారి కులాలు అగ్రవర్ణాలు ఆ భూములన్నిటి కూడా వారే స్వాధీనపరుచుకుని నేటికి కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే ఆ భూముల్ని ఆక్వాచర్లుగా మలుచుకుని దాని యొక్క వచ్చినటువంటి అంతా కూడా వాళ్ళే దోచుకుంటున్నారు. కనీసం వెనకబడిన కులాలకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మరి వనరులను కూడా అవకాశాలను కూడా వారే అడ్డుపట్టడం వారే అనుభవించడం అనేది పేద వర్గాలకు సంబంధించి అనుభవించడం అనేది జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 71 మంది వెనకబడిన కులాల యొక్క హౌసింగ్ లోన్లు దుర్వినియోగానికి గురయ్యాయి.